హలో అండి ఆ హాల్ టైమ్ డిసైబ్స్కి స్వాగతం తిరుమలకు వచ్చే చాలామంది భక్తులకు తరిగొండ వెంగమాంబ అమ్మవారి బృందావనం గురించి తెలియదు ఈరోజు వీడియోలో తిరుమల మాడవీధుల్లో ఉన్న వరాహస్వామి ఆలయం నుంచి వెంగమాంబ అమ్మవారి బృందావనానికి దారి ఎలా వెళ్ళాలో క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం మనం ఇప్పుడు వరాహస్వామి టెంపుల్కి ఎదురుగా ఉన్నామండి మనం ఇటు కొంచెం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ కనుక తిరిగితే కోనేరు వస్తుంది అలా కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదండీ వరాస్వామి టెంపుల్కి ఎదురుగా వైకాసన అర్చక నిలయం ఉంటుంది ఇక్కడ ఎదురుగా మెట్లు కనిపిస్తున్నాయి కదండి ఈ మెట్లకి లెఫ్ట్ సైడ్ ఉన్న గ్యాలరీ లెవెన్ రైట్ సైడ్ ఉన్న గ్యాలరీ ట్వెల్వ్ మనం ఇప్పుడు ఈ గ్యాలరీ లెవెన్ గ్యాలరీ ట్వెల్వ్ మధ్యలో ఉన్న మెట్లెక్కి పైకి వెళ్ళాలి ఇక్కడ మనం మెట్లు పైకెక్కిన తర్వాత రైట్ సైడ్కి తిరగాలి ఇక్కడ చూస్తున్నారు కదండి రైట్ సైడ్ తిరిగిన తర్వాత ఒక పది అడుగులు వేస్తే గనక వెంగమాంబ అమ్మవారి బృందావనానికి దార్యానికి బోర్డు కనిపిస్తుంది ఇంకా క్లియర్గా ఈ రూట్ అర్థం అవడం కోసం చూపిస్తున్నానండి మనం ఇప్పుడు వరాస్వామి టెంపుల్కి ఎదురుగా ఉన్న మెట్లు ఎక్కి గ్యాలరీ పదకొండు పన్నెండు మధ్యలోంచి పైకొచ్చాము ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఈ బోర్డు దగ్గర నుంచి కూడా మనం ఇంకా స్ట్రైట్గా పైకి వెళ్తే గనక పెద్ద గేట్ ఒకటి వస్తుందండి అది ఎన్ సిక్స్ గేట్ అనమాట ఈ గేట్ నుంచి బయటికి ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ కనబడుతుంది కదండి తిరుమలకు ఓన్ వెహికల్లో వచ్చేవాళ్ళు కార్ పార్కింగ్ కనుక ఇక్కడ చేసుకుంటే చాలా ఈజీగా టెంపుల్కి దగ్గరగా ఉంటుంది గేట్ నుంచి బయటికి ఎగ్జిట్ అయిన తర్వాత కూడా మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి ఈ బృందావనం టెంపుల్కి చాలా దగ్గరగానే ఉంటుందండి కానీ చాలామందికి తెలియక ఎక్కడో అనుకుంటుంటారు వాక్బుల్ అండి వరాస్వామి టెంపుల్ నుంచి ఈ బృందావనం దగ్గరికి రావడానికి మనకు మూడు నిమిషాలు టైం పట్టింది ఇక్కడ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేదండి కానీ ఇప్పుడు ఆ స్కూల్ని పడగొట్టేశారు ఇక్కడి నుంచి ఆ చెట్లు వెనకాల కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్లు వరాస్వామి గెస్ట్ హౌస్లు ఇదే తరిగొండ వెంగమాంబ గారి బృందావనం దీన్ని ఇప్పుడిప్పుడే డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు అమ్మవారి బృందావనానికి పక్కనే చిన్న వినాయక స్వామి మందిరం ఉంది ఇక్కడ చూస్తున్నారు కదండి వినాయకుని వాహనమైన మూషకం ఉంది తలుపు క్లోజ్ చేసి ఉందండి లోపల వినాయకుని కూడా చూద్దాం శ్రీవారి దర్శనం అయిపోగానే మనం సాధారణంగా మాడవీధులు పక్కనే ఉన్న తరిగొండ వెంగమాంబ సత్రంలో ఉచిత భోజనం చేసి అదే శ్రీవారి మహాప్రసాదంగా భావిస్తాము ప్రతిరోజు లక్ష మందికి అదే బ్రహ్మోత్సవాల్లో అయితే రెండు లక్షల మందికి వండి వడ్డించే నా భూతో నా భవిష్యత్తు అన్న చందంగా ఉండే ఈ భోజనశాలకు ఆ భక్తురాలి పేరు ఎందుకు పెట్టారు ఆ మహాభక్తురాలే పరమ పూజ్యురాలైన తరిగొండ వెంగమాంబ గారు ఏకాంత సేవలో చివరగా వెంగమాంబగారి ముచ్చాల హారతి ఎందుకు ఇస్తారో వెంగమామగారి జీవితం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదండి అమ్మవారి పాదాల మీద గులాబీ పూలు పెట్టున్నాయి ఇదే తరిగొండ వెంగమాంబారి బృందావనం నెక్స్ట్ వీడియోలో వెంగమాంబ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి